అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012, 9063891011. కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులైన నాణ్యమైన ఆహారం, పూర్తిస్థాయిలో పుస్తకాలు, మంచినీరు, ప్రతి స్కూల్లోనూ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సూరిబాబు, రౌతులపూడి మండలం ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పోలోజు వరహాలు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడం వల్ల కార్యాలయంలో ఉన్న సదరు సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు గంగా సూరిబాబు, రౌతులపూడి మండలం ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పోలోజు వరహాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గోరుముద్ద పథకం తోటి లేకపోతే అమ్మఒడి పథకం తోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని స్వయంగా రాష్ట ముఖ్యమంత్రి విద్యా కానుక కిట్లు పంచిపెట్టే కార్యక్రమం రోజు ఈరోజు రాష్ట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. సుమారుగా రాష్ట్రంలో 600,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చామని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ మండలంలో రౌతులపూడిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ గతంలో కన్నా ఇప్పటికీ మౌలిక సౌకర్యాలు చూస్తే ఎక్కడ అదనపు తరగతి గదులు కట్టలేదు. ఉన్న తరగతి గదుల్లోనే ఈరోజు స్కూళ్ళలో పిల్లల్ని పెంచుతా ఉన్నారు. దాంతో పాటుగా ఈరోజు ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకం నాణ్యత లేకుండా, రుచికరం లేకుండా బెండపూడి ఏజెన్సీ నిర్వహిస్తా ఉంది. పిల్లలందరూ కూడా మధ్యాహ్నం భోజనం ఈ రోజు ఒకరోజు చేస్తాం, ఇంకోరోజు చేయలేని పరిస్థితి ఈ రోజు ఉంటా ఉంది. కాబట్టి మండలంలో ప్రతి స్కూల్లో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. ఈ రోజుకి స్కూళ్లు ప్రారంభించి 21 రోజులైనా నేటికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. పాఠ్య పుస్తకాలు లేకుండా, టెక్స్ట్ బుక్లు లేకుండా, బట్టలు లేకుండా విద్యార్థులు ఎలా చదువుకోగలరని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పేరుకి ఈ రోజు పేర్లు చెప్పుకుని పనులకి ఈ రోజు చేయడం మానేస్తా ఉంది. కాబట్టి పేరుకి తగ్గ పనులు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యం కల్పించాలి. ఎన్ఈపి పేరు చెప్పి ఈ రోజు ఈ మండలంలో 4 ప్రాథమిక పాఠశాలని హై స్కూల్లో కలుపుతా ఉన్నారు. రౌతులపూడిలో ఉన్నటువంటి 3 స్కూల్ని, ఏదైతే ఎలిమెంటరీ స్కూల్ని రౌతులపూడి హై స్కూల్లో కలుపుతా ఉన్నారో, ఇప్పటికే రౌతులపూడి హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూర్చోవడానికి తరగతి గదులు లేవు. కాబట్టి అదనంగా తరగతి గదులు కట్టకుండా ఈ 3 స్కూల్ని తీసుకురావడం అంటే ఈ రోజు విద్యార్థులకి చదువును దూరం చేయడం కోసం, ఆ 3 స్కూల్ విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూల్ కి అప్పచెప్పడం కోసం ప్రభుత్వం చూస్తా ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 117 ని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఎం గంగా సూర్బో, ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు మండల వ్యాప్తంగా, అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న 5 హై స్కూల్లో సర్వే చేయడం జరిగింది. రెండు రోజుల నుంచి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగానే ఇవాళ ఎన్ఈపీతో పాటు అనేక సమస్యలు విద్యార్థుల పట్ల చాలా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికీ పాఠశాలలో తెలిసి సుమారుగా 4 రోజులు అవుతున్నప్పటికీ ఏ విధమైన పాఠ్య పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఎన్ఈపీలో భాగంగా 3-4 తరగతి విలీనం చేస్తున్నారు. అందులోనే భాగంగా ఇప్పుడు